నేడు శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ శ్రీకేశ్ లటకర్ గారు పర్యటిస్తున్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ఎంతమంది జిల్లాలో సార్ ఎలా జరుగుతుంది సార్? నమస్కారం అండి. మన జిల్లాలో 91,660 ఇల్లులు శాంక్షన్ చేయడం జరిగింది ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద. దాంట్లో అన్ని ఇల్లులు కూడా మనము గ్రౌండింగ్ చేయడం జరిగింది. ఒక 60,000 వరకు ఇల్లులు పనులు కూడా మొదలయ్యాయి. 30,000 వరకు ఇల్లులు కొన్ని కారణాల వలన కోర్టు కేసెస్ ఉండొచ్చు, అక్కడ అప్రోచ్ రోడ్స్ లేని విధాలుగా, లేకపోతే లెవలింగ్ సరిగా లేని పక్షంలో అలాంటి ఒక 30,000 ఇంకా స్టార్ట్ అవ్వాల్సినవి ఉన్నాయి. 60,000 ఆల్రెడీ మొదలైపోయినాయి. ఆ 30,000 కోసం కూడా ఏదైతే అప్రోచ్ రోడ్స్ కావాలి, లెవలింగ్ చేయాల్సిన అవసరం ఉంది, తర్వాత లోకల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అవి అన్నీ సాల్వ్ చేసి ముందుకు తీసుకువెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నాము. అప్రోచ్ రోడ్స్ కోసం, లెవలింగ్స్ కోసం గవర్నమెంట్ నుంచి కూడా ప్రత్యేక డబ్బులు కూడా కొన్ని మనకి శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన జిల్లాలో 42 లొకేషన్స్లో రోడ్స్, తర్వాత 21 లొకేషన్లో అడిషనల్ లెవలింగ్ వర్క్స్ కూడా మొదలవుతున్నాయి. దీంతో పాటుగా ఎన్ఆర్ఈజీఎస్ కింద ఎంతైనా మనము అప్రోచ్ రోడ్స్ ఇంకా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో లాస్ట్ 2 మంత్స్ నుంచి హౌసింగ్ విషయంలో ప్రభుత్వం కూడా పెద్దగా ప్రతిష్టాత్మకంగా బిల్స్ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అప్పటికే అప్పుడు వారం లోపల, 10 రోజుల లోపల బిల్ పెట్టిన వెంటనే వారం లోపల కూడా బిల్స్ పడడం జరుగుతుంది. ఇంకా లబ్ధిదారులు ఎవరైతే ముందుకు రావాల్సిన ఉన్నాయి వాళ్ళు ముందుకు వచ్చి కట్టుకోవడం మొదలు పెట్టాలి, పూర్తి చేయాలి. గవర్నమెంట్ తరఫు నుంచి ఏదైతే ఇల్లు ఇస్తున్నారో వాళ్ళ సొంత ఇల్లు కళ్ళ కూడా పూర్తి చేయాలి అని కోరుకుంటున్నాం. గతంలో ఒక్కొక్క ఊరికి జనరల్గా ఒక విఆర్ఓ, ఒక పంచాయత్ సెక్రటరీ ఉండేవాళ్ళు. అది కూడా 4-5 ఊర్లకి ఒకరొకరు ఇన్ఛార్జ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి 2,000 జనాభాకి, రూరల్ ఏరియాలో ప్రతి 2,000 జనాభాకి, అర్బన్ ఏరియాలో దాదాపు 4,000 జనాభాకి ఒక 10 మంది సెక్రటరీలు, 10-11 మంది సెక్రటరీ స్టాఫ్లు, 20 మంది వాలంటీర్లు, సో 30 మంది వరకు ఈరోజు అందుబాటులో ఉంటున్నారు. అన్ని సేవలు కూడా విలేజ్ లెవెల్లో మనం తరలించాము. దాదాపు ఒక 550 సర్వీసెస్ ఈరోజు గ్రామవార్డు సచివాలయం నుంచే ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఖచ్చితంగా ప్రజలకి మంచి మేలు జరుగుతుంది. ఈ వ్యవస్థ 2 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అందరూ సిబ్బందులు కూడా, సెక్రటరీస్, ఈ వాలంటీర్స్ అందరూ కూడా ఇంకా బాధ్యతతోటి, ఇంకా ప్రజలతో దగ్గర ఉండి వాళ్ళకి ఉన్న అవకాశాలు, వాళ్ళకి ఉన్న సాధ్య అసాధ్యాలు చూసి వెంటనే పరిష్కరణం చేయలాగా చర్యలు తీసుకోవాలి. చాలా వరకు చేపట్టిస్తే ఇచ్చే దశకు వచ్చింది సార్, కానీ ఇప్పటి వరకు ఇవ్వలేదు, శిథిల అవస్థకు చేరుతున్నాయి సార్, దీనిపై ఏమంటారు? ఈ ఇష్యూ ఆల్రెడీ శ్రీకాకుళం డివిజన్లో ఏదైతే హుదూద్ హౌసెస్ ఉన్నాయో అది ఇవ్వడం జరిగింది. టెక్కలి డివిజన్లో కూడా కొన్ని లొకేషన్స్లో హుదూద్ హౌసెస్ కట్టిన తర్వాత చిన్న చిన్న ఫినిషింగ్స్ వర్క్స్ పెండింగ్లో ఉన్నటువంటి మా దృష్టికి వచ్చింది. కొన్ని ఒక 2 వారాల క్రితమే హౌసింగ్ డిపార్ట్మెంట్కి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏది అవకాశాలు ఉన్నాయో అది మళ్ళీ ఒకసారి చెక్ చేసి బెనిఫిషియరీస్కి వెంటనే కేటాయించడం కోసం చర్యలు తీసుకోమని సెపరేట్ కమిటీస్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రతి డివిజన్కి ఒక కమిటీ వేసి వాళ్ళ రికమెండేషన్స్ పంపించిన తర్వాత ఈ హౌసెస్ కూడా కేటాయించడం జరుగుతుంది.